హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ ఆపరేషన్ విశాఖ, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఫిక్స్. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. వైసీపీకి సంఖ్యాపరంగా బలమున్న కూటమి నేతలు గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీ నుంచి ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను జగన్ తమ అభ్యర్థిగా ఖరారు చేశారు. టీడీపీ నేతలు తమ అభ్యర్థిని దాదాపుగా ఫైనల్ చేశాయి. ఈ సమయంలోనే జగన్ 2 రోజుల పాటు విశాఖ నేతలతో సమావేశం కానున్నారు. కొత్త స్కెచ్తో 2 పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. హోరాహోరీగా విశాఖలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. 30న ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను టీడీపీ కూటమి, వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీకి సంఖ్యాపరంగా బలముంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ ఈ స్థానంలో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. అందులో భాగంగా తమ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను జగన్ ప్రకటించారు. ఇక ఇప్పుడు విశాఖకు చెందిన పార్టీ నేతలతో జగన్ ఎమ్మెల్సీ ఎన్నికపైన సమావేశం అవుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా టీడీపీ కూటమి నేతలు తమ అభ్యర్థిపైన కసరత్తు చేశాయి. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద సత్యనారాయణ పేరు దాదాపు ఖరారైంది. ఇక ఇప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పీలా గోవింద సత్యనారాయణ 2014-2019 కాలంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2024 ఎన్నికలలో సీట్ల సర్దుబాటులో పోటీకి ఛాన్స్ దక్కలేదు. కూటమి నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతలను చంద్రబాబు ఖరారు చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎన్నిక బాధ్యతలు తీసుకుని ఉన్నారు. జగన్ ఆపరేషన్. ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నిక జరిగే వరకు వైసీపీ ఓటర్లు కూటమి వైపు చూడకుండా కాపాడుకునేలా సీనియర్లకు బాధ్యతలు కేటాయించారు. మాజీ మంత్రులు కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, అంబటి రాంబాబును రంగంలోకి దించారు. ఇక ఇప్పుడు జరిగే సమీక్షలో జగన్ ఎన్నికలో వ్యవహరించాల్సిన తీరుపైన దిశానిర్దేశం చేయనున్నారు. తమ పార్టీ ఓటర్లతో వైసీపీ క్యాంపు నిర్వహించే అవకాశం ఉంది. జగన్ సైతం ఈ ఎన్నికను సీరియస్గా తీసుకోవడం, అటు కూటమి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉండడంతో ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది.